వాళ్ళు ఏ ఉండేవాళ్ళు పెట్టుకున్నారో వాటిని అన్నింటినీ గవర్నమెంట్ తొందరగా వాళ్ళకు పరిష్కరించాలని, వాళ్ళకు కోరుకున్న జీతం వాళ్ళకు అందించాలని. వాళ్ళు కూడా కష్టపడుతుండ్రు కాబట్టి ఒక ఒక వివో నడవాలంటే వాళ్ళు లేకుండా సాధ్యపడదు కాబట్టి వాళ్ళు ఏదైతే పెట్టుకున్న డిమాండ్లు అయితే ఏదైతే ఉందో వాటి తొందరగా పరిష్కరించి వాళ్ళకు కూడా సహకరించాలని నేను కూడా కోరుకుంటున్నా. వాళ్ళ తరఫున నేను కూడా మద్దతు ఇస్తున్నా. నెక్స్ట్ అప్పుడు నేను అధ్యక్షురాలమ్మను. నా పేరు లక్ష్మి. మేము అధ్యక్షురాలందరము వేల్పూర్ మండలం నుంచి. సీఏలు వాళ్ళు ఎంత పని చేస్తున్నారో అది మాకు తెలుసు. చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. రాత్రి అనక పగలనక ఎండనక దెబ్బనక కంపల్సరీ వాళ్ళు సీఏలతోని మళ్ళీ మా అధ్యక్షురాల మేము పాల్పడుతున్నాము. ఎన్నో పనులు మేము చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఎంతో కష్టమవుతున్నది కాబట్టి 3,000 తగిన రేట్ అంటేనంటే వాళ్ళకు సాలరీ 3,500 వస్తున్నది. 3,900 సారీ అలా పనులు ఏం బాధ అయితే ఒక్కొక్క కుటుంబాలలో ఎంత బాధాకరమైన విషయాలు అవుతున్నాయి. ఉత్త వ్యర్థమైన వాటికి మనము గవర్నమెంట్ ఇస్తున్నది కాబట్టి వీళ్ళకి ఇస్తలేదు కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ను దయచేసి చేతులెత్తి నమస్కరించి గవర్నమెంట్ను కోరుతున్నా. వీళ్ళ కంపల్సరీ వాళ్ళు అనుకున్నది జీతము కంపల్సరీ ఇవ్వగలరని మనవి చేస్తున్నా. ఇంతే నాకు. మసి మిగతా ఊర్లో కలిసి మండల మండల వేల్పూర్ మండలంలో ఉన్నటువంటి సీఏలు అందరూ కలిసి నిరసన చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నిరసన వేతలు ఏవే ఉన్నాయో వేతనలు అవి వాళ్ళకు చెందాలని కోరుతున్నాను. నేను వేల్పూర్ మండల అధ్యక్షురాలని, మండల సమైక్య అధ్యక్షురాలని మాట్లాడుతున్నాను. వీళ్ళు వివోఏలు వాళ్ళ తగిన వేతనం గురించి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. 4 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకొని ఈరోజు నిరసన చేస్తున్నారు మండల సమైక్య ముందర. వీళ్ళకి తగిన వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా 3,900 సాలరీ అంటే వాళ్ళకు కూడా అత్యవసరాలకు సరిపోకపోవడం వల్ల వాళ్ళు నిరసన చేస్తున్నారు. వాళ్ళకు కూడా తగిన వేతనం ఇవ్వాలని గవర్నమెంట్ని ఆదేశిస్తున్నాము. సీసీలకు ఏపీఎంలకు అందరికీ పే స్కేల్ వర్తించింది కాబట్టి వీళ్ళకు కూడా మీరు చేస్తారని ఆశపడుతూ వీళ్ళు ఈ నిరసన సమ్మె మమ్మల్ని అడగడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా మమ్మల్ని మాట్లాడమని మద్దతు